ఎందుకు మాట్లాడడం మానేశాడు సమాజంతో దేవుడంటే, ఆయన మాట్లాడాలన్నా మాట్లాడడానికి ఆయనకి సమాజంలో రెఫరెన్స్ లేదు. అంటే ఆయన మాటను వినిపించడానికి మధ్యవర్తి లేడు, అది ఒక్కడో లేడు, ఆయనకి కావాలి. ముందు ప్రశ్న అడుగుతున్నారు కదండి ఈ తరపు ప్రజలు, ఏమనంటే దేవుడు ఉన్నాడా, ఉంటే కనబడమని చెప్పండి అని. ఆయన కనబడ్డు. ఎందుకు కనబడ్డయ్యా అంటే, పాపం ఉన్న దగ్గర ఆయన ఉండడానికి ఇష్టపడ్డు. లోకం పాపంతో నిండిపోయింది కనుక పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి ముఖాన్ని చాటేశాడు. హృదయశుద్ధి లేనిదే ఈ మానవాళి దేవుణ్ణి చూడడం అనేది అసాధ్యమని కొండ మీద ప్రసంగంలో ప్రభువు నొక్కి నొక్కి చెప్పాడు. ఎందుకు మాట్లాడలేదయ్యా అంటే, సొసైటీ పూర్తిగా నాశనమైపోయింది. నన్ను అడిగితే ఇంత ఒక అన్న క్వశ్చన్ అడిగాడు, మీకు ఎవరికైనా అపనమ్మకం వస్తే నాకు తెలిసి ఈ సిస్టమ్ ఎప్పటికంటే బాగుండు, నోరు మూసుకుపోవడం, చెవి వినబడకపోవడం, విశ్వాసం లేని భ్రష్టతరానికి ఏం పనిష్మెంట్లు ఇవ్వాలయ్యా అంటే, ఆ బైబిల్ భక్తులు ఏ పనిష్మెంట్లు తిన్నారు, మనం అవి తింటేనే, ఆ మొట్టికాయలు ఉంటేనే మనకు అర్థమవుద్దేమో. నమ్మకం లేదు కదా జకరియా, వస్తుందిలే 9 నెలల ఆగుతావేంటి, ఆగాలి, ఆగుతావు, ఎందుకు ఈ నోటి మాట రాదు. 9 నెలలు ఆయనకి మాట లేదు, 9 నెలలు ఆగిపోయాడు. విచిత్రం ఏంటంటే, ఆ 9 నెలల తర్వాత భార్య చూడండి ఎంత గౌరవిస్తుందో, ఏమ్మా తల్లి ఎలిజబెత్తు ఏం పేరు పెట్టమంటావు మీ అబ్బాయికి, మీ పితరుల పేర్లు ఏమైనా నిక్ నేమ్స్ ఉన్నాయా అని అడుగుంటారు. మళ్ళంటి గజకర్ణ గోకర్ణ బాగా చుట్టూ ఉంటారు కదా, అడుగుంటారు. బాగా వినండి, మా యజమాని ఏం చెప్తే అదే పెట్టండి. ఆ వయసులో కూడా భర్తని ఎంత బాగా గౌరవిస్తుందో ఎలిజబెత్ని చూసి క్రైస్తవ స్త్రీలు నేర్చుకోవాలి. నోటి మాట లేని ఆయన సజ్ఞలు చేస్తూ అర్థం కాలేని పరిస్థితుల్లో పలక తీసుకొచ్చి ఈ పేరు పెట్టండి అయ్యా అన్నాడు. ఏమిటా పేరు అంటే, యోహాను. యోహాను అర్థం కృపగలవాడు, దేవుడు కృపామయుడు, కరుణాసంపన్నుడు, దయగలవాడు అని అర్థాన్ని ఇచ్చే పేరు. నా కొడుక్కి పెట్టమని దేవుడు చెప్పింది, ఆ పేరే పెట్టండి. పేరు పెట్టిన వెంటనే మీరు వినండి, వెంటనే మాట వచ్చిందట. ఎలా బలం పొందాడయ్యా బాప్తిస్మిచ్చి యోహాన్ అంటే, బైబుల్ ఉటంకిస్తుంది చూడండి, ఆత్మయందు బలము పొంది. నా కొడుకు, నా కూతురు, నా బిడ్డలు, నా తర్వాత తరం ఎలా బలం పొందాలయ్యా అంటే, శరీరారోగ్యంతో కాదట, మరీ ఆత్మీయ బలం పొందాలట. నా కొడుక్కి లేదా నా కూతురికి చిన్న చలిజం వస్తేనే కంగారు అయిపోతాను నేను, కానీ నా బిడ్డలు నా కళ్ళ ముందే ఆత్మీయ రోగంతో విలవల్లాడిపోతున్నా నాకు బాగలేదంటే, ముందు నీకు రోగం ఉంది. అర్థమవుతుందా?